స్టోరీ. నాకు డౌట్ అంటే హీ కీప్ సేయింగ్ కదా పెద్ద హీరో అది ఇది ఆల్ దాట్ బట్ హీఈస్ ఏబుల్ టు టేక్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ ది యాక్టర్ కదా అది అవన్నీ నాకు దట్ ఆల్ హీఈస్ నాట్ స్కేర్డ్ దట్ ఆల్ హీ విల్ సే నాట్ అట్ ఆల్ ఉంటాడా నాకు ఒక్క విషయంలో మాత్రం గ్యారెంటీ ఉంది నేను శ్రీకాంత్కి అమితాబ్ బచ్చన్ ఇచ్చినా సరే అది తనకు కావాల్సింది అని తీసుకుంటాడు అమితాబ్ బచ్చన్ వణుకుతా వెళ్తాడు ఆ తర్వాత పని మాత్రం జరిగిపోతుంది నీకు అర్థమైనా నేను కదా ఏంటి అలాంటి ఇప్పుడు సిగ్గే సో ఐ థింక్ ఐ హావ్ సమ్ డౌట్స్ దిస్ గై లెఫ్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు సినిమా చూసి సినిమా ఎడిట్ లాక్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఎప్పుడు బాగుందన్న బాగుందంటాడు కానీ లొకేషన్లో పెద్దగా ఏమి ఎక్స్ప్రెస్ చేయడు అది మనం ఫేస్ చూస్తే అర్థం చేసుకోవాలంటే ఆ ఫేస్లో పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది ఓకే సో సినిమా చూసి ఒకరోజు మిడిల్ ఆఫ్ ది నైట్ నీ అవ్వ ఏం యాక్టర్ అన్నా నువ్వు అని మెసేజ్ పెట్టాడు నాకు అసలు ఆస్కార్ అవార్డు వచ్చిన అంత ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు సంవత్సరం నుంచి ఏంటి నీకు కూడా పెట్టాడా అదే ఇంపార్టెంట్ అది తెలుసుకోవడానికి వస్తాను చెప్తాను నేనే వెన్నలానే అన్నట్టు నీ దగ్గర ధరణి అన్నానా నా దగ్గర మీకు నీ సంగతి ఏంటి డిడ్ యు లీవ్ ఎనీ మెసేజ్ డిడ్ యు టెల్ జస్ట్ టోల్డ్ మీ దట్ ది ఫిల్మ్ హస్ కమ్ అవుట్ రియల్లీ వెల్ అని అంతేనా సో మన దగ్గరకేనా సో ఎవరు నమ్మాలి అడుగుదామా చూసిన రోజే నేను కీర్తి కూడా మెసేజ్ చేద్దాం అనుకున్నా నాకు చెప్పావు తర్వాత అసలు ఆ టాపిక్ కాదు ముందు చెప్పు ఈ సంగతి నువ్వు తేల్చేస్తే తర్వాత చెప్తాను నేను చేద్దాం అనుకున్నా బట్ నైట్ అయిపోయింది కదా పడుకొని ఉంటుంది ఏమో అని నువ్వు షూటింగ్ లో ఉన్నావు నాకు తెలుసు అన్న ఎలాగో షూటింగ్ లో ఉన్నావు అని తెలుసు సర్లే నానే కదా అన్నట్టు తెలియని అది సో కీర్తికి ఏంటంటే నేను నెక్స్ట్ డే వెళ్ళి కలిశా కలిసి వేరే దగ్గర ఉంది అంటే సరే నేను పోయి కలిసినాం అది నైట్ వచ్చి కలిసి ఆ రోజు నైట్ మీ దగ్గరికి వచ్చేసాం కీర్తి దగ్గరికి వెళ్ళి వేరే నెక్స్ట్ డే వెళ్ళి కలిసి అద్రిపోయిన సినిమా అది ఇది అని చెప్పేసి అప్పుడు చెప్పా నాకు సూర్య విషయంలో ఏంటంటే నాకు సెట్లోనే సూర్య తెలిసేది అరే ఈ అమ్మాయి ఏంది ఇది అదిరిపోయింది బాగా వస్తుందని మీ ఇద్దరిది అర్థమయ్యేది ఇది అదిరిపోయింది అదిరిపోయింది అదిరిపోయిందని కానీ నాకు ఎడిట్ చూసి ఫ్లో చూసిన తర్వాత ఇప్పుడు నాకేముంటుందన్న అసలు నేను తీసేది రైటర్ రాంగ్ అనే డౌట్లో ఉంటా అసలు కరెక్టేనా సీన్ సీన్కి ఫ్లో ఇలా పర్ఫార్మెన్స్ ఫ్లో ఉండాలి కదా ఒక సీన్లో ఒకలా ఉంటే ఇంకో సీన్లో ఇంకోలా ఉంటే అసలు కరెక్టే ఉందా ఫ్లో ఇది కరెక్టేనా అని ఇట్లా అన్నీ ఉండే కానీ నాకు ఫ్లో చూసినప్పుడు నీ అమ్మ వీళ్ళు ఇరగొట్టిర్రా అనేది ఒకటి వచ్చింది